नमस्ते वेलकम टू बुस्सा मीडिया टीवी ఎలాంటి విద్యార్హతలు లేకుండా పరీక్షలు రాయకుండా చాలా మంది విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్సిటీ నుండి నకిలీ సర్టిఫికెట్లను పొందుతున్నారు. ఈ దందాన్ని నడుపుతుంది ఆ యూనివర్సిటీకి చెందిన విసి డాక్టర్ ప్రశాంత్ పిల్లై అలాగే ఎక్స్విసి కుష్వాలు. వీళ్ళిద్దరిని కూడా హైదరాబాద్కు చెందినటువంటి అదనపు సిపి శ్రీనివాస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే 5 సంవత్సరాలుగా ఈ దందా యదేచ్ఛగా సాగుతున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. డిగ్రీ సర్టిఫికెట్ అయితే 2 లక్షలు అలాగే ఇంజనీరింగ్ సర్టిఫికెట్ అయితే 2.5 లక్షల నుండి 4 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా సర్టిఫికెట్ పొందిన వాళ్ళు విదేశాల్లో జాబ్లు చేస్తూ స్థిరపడ్డ వాళ్ళు కూడా ఉన్నారని పోలీసులు నివ్వెరపోయే నిజాలను బయటకు తీసుకొస్తున్నారు. అయితే భోపాల్లో ఉన్నటువంటి ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్సిటీకి అక్కడి ప్రభుత్వంతో గుర్తింపు కూడా ఉంది. ఇలాంటి యూనివర్సిటీలో ఎప్పటి నుంచో 5 సంవత్సరాల నుండి ఈ అక్రమాలన్నీ కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తూ యథేచ్ఛగా సాగుతున్నాయనేటువంటి విషయాలు ఇప్పుడు విస్మయానికి గురి చేస్తున్నాయి. అయితే ఈ యూనివర్సిటీకి చెందినటువంటి కొందరు అధ్యాపకులకు కూడా ఇందులో భాగం ఉందని కూడా పోలీసులు చెప్పారు. అదేవిధంగా ఈ యూనివర్సిటీలో చాలా కోర్సులు కొత్త కోర్సులు వృత్తిపరమైనటువంటి కోర్సులను ప్రవేశపెట్టడం ఇందుకు సంబంధించి స్టూడెంట్స్ పెంచుకోవడానికి ఈ యూనివర్సిటీకి చెందినటువంటి అధ్యాపకులు చాలా కాలం క్రితం హైదరాబాద్ బెంగళూరు ముంబై లాంటి సిటీలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కన్సల్టెన్సీలతోని వీరు టైఅప్ చేసుకున్నారు. ఆ కన్సల్టెన్సీలకు సంబంధించి స్టూడెంట్స్ని పంపిస్తే 50-50గా షేర్స్ తీసుకుంటామని మాట్లాడుకోవడం జరిగింది. ఈ విధంగా వచ్చినటువంటి స్టూడెంట్స్కి 2 లక్షల నుంచి 4 లక్షల వరకు వసూలు చేసి ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఈ గుట్టు మొత్తం కూడా ఇప్పుడు తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఈ గుట్టు మొత్తం రట్టయిపోయి 5 సంవత్సరాల వరకే తీసుకున్నటువంటి ఫేక్ సర్టిఫికెట్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు. చాలామంది ఇందులో చాలా వృత్తుల్లో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది జాబ్ మంచి జాబ్స్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరి ఫేక్ సర్టిఫికెట్స్ ఇప్పుడు ప్రభుత్వం రద్దు చేయబోతోంది.